సో ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రెజెంట్ కేశంబల్లిలో ఉన్నామన్నమాట. సో మనం ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్, స్పెషల్ ఇంటర్వ్యూ గురించి మనం మాట్లాడబోతున్నాం. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది ఒక బిందె వీడియో కనిపిస్తుంది కదా, ఇక్కడ బిందె ఫోటో ఇది గమనిస్తున్నారు కదా. సో ఈ బిందెకు సంబంధించి అసలు రిజల్ట్ ఎలా ఉంటుంది, ఏంటి, అసలు మనం చాలా మందికి ఇచ్చాం, అయితే ఎంతో మందికి మంచి రిజల్ట్ వచ్చింది. ఒక 50 నుంచి 100 మంది ఇస్తే అందులో కేవలం ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే లేదు సార్ మాకు అంత రిజల్ట్ కనిపించలేదు అన్నారు. కానీ ఒక 90% 95% అక్యురసీ అయితే ఉంది, ఎందుకంటే 100కి 100% అంటూ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో 90% ఈస్ ద బెస్ట్ స్కోర్ అని నేను చెప్తాను. అయితే మనం ఈరోజు ఎక్కడున్నాము అంటే కేశంబల్లి, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక వారి ఊరిలోనే ఉన్నామన్నమాట. సో దానిలో కూడా మనం ఈరోజు ఎవరి దగ్గర విజిట్ చేశాము, అసలు ఈ ఇంటికి సంబంధించిన కరెక్షన్స్ ఎవరికి ఇచ్చాము అంటే ఎం నారాయణస్వామి, 4 సార్లు బంగార్పేట్ ఎమ్మెల్యేగా ఉన్నారనమాట. సో వాళ్ళ ఇంటికి మనం వచ్చాం. గతంలో వాళ్ళ ఇంటికి సంబంధించిన మెయిన్ ఫేసింగ్ అంటే రోడ్ ఫేసింగ్ పడమర ఉండేది. సో పడమర ఉన్నప్పుడు మనకేంటంటే వాళ్ళకు చాలా నెగిటివ్ కొంత ఇంపాక్ట్ కనిపించింది. సో మిగతా వాళ్ళు చాలామంది వచ్చి వేరే వేరే మార్పులు చెప్పిన తర్వాత చాలా నెగిటివ్ ఇంపాక్ట్ రావడం వల్ల బాగాలేదు అని చెప్పారు. అయితే మనం ఫస్ట్ ఏం చేసామంటే, సార్ నేను కొన్ని కరెక్షన్స్ చెప్తాను, దాంతోపాటుగా మొట్టమొదటిగా మీకు ఈ ఆయాది గణితం ప్రకారం మీ నక్షత్రానికి మ్యాచ్ అయ్యే ఒక బిందెను ఇస్తాను అని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది. ఆ బిందె కోసం చాలా చోట్ల ప్రయత్నం చేశారు, ఒకళ్ళు చేస్తాను అని చెప్తే అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన కొలత కరెక్ట్గా అక్యురసీగా వచ్చే విధంగా దాన్ని సెటప్ చేసి అందులో నీళ్లు తాగడం మొదలు పెట్టారు. సో నిజంగా అసలు నీళ్లు తాగడం మొదలు పెట్టిన తర్వాత అసలు ఎలా ఉంది, సో చాలా మంది దాన్ని అప్డేట్స్ అడుగుతుంటారు. సో ఎంతో మంది నాకు చెప్పారండి, ప్రతి ఒక్కరి వాయిస్ నేను రికార్డ్ చేసుకోలేను, దాని తర్వాత ప్రతి ఒక్కరి వీడియోస్ కూడా నేను తీసుకోలేను, ఎందుకంటే ప్రజెంట్ నా కండిషన్ ఎలా ఉంది అంటే కంప్లీట్ గా బిజీ అయిపోయాను, వీడియోస్ కూడా టైంకి అందించలేకపోతున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి. సో ఎంతో మంది వెధవలు కావచ్చు లేదంటే పనికిమాలిన వాస్తవాలు కావచ్చు, ఏదో కామెంటరీ చేస్తూ ఏదో మాట్లాడుతూ ఉంటారు. సో సరైన అవగాహన, సరైన జ్ఞాని అయితే, సరైన చదువుకున్న వ్యక్తి అయితే అసలు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ తెలుస్తాయి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం లాంటివి చేసినప్పుడు అది ఎఫెక్టివ్ ఫ్యూచర్లో భవిష్యత్తులో అతనికే వస్తుంది. సో ఇది 100%. సో ఈరోజు అసలు ఈ బిందెకు సంబంధించిన ఎఫెక్ట్ ఏంటి, అసలు ఎలా ఉంది, దాని ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఇవన్నీ మనం సార్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. సో నమస్కారం నారాయణ స్వామి గారు. నమస్తే. అయితే మీరు ఏ పార్టీతో ఉన్నారు, అసలు ఏంటి మీ డీటెయిల్స్, ఎన్నిసార్లు ఎమ్మెల్యే, దాని తర్వాత దీని యొక్క బెనిఫిట్ ఏంటి, బిఫోర్ ఏంటి ఆఫ్టర్ ఏంటి అనేది మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పాలి. నేను సుమారు 4 టర్మ్ ఎమ్మెల్యేగా నేను ఉంటే, ఓకే, మొదలు బేతమంగళ క్షేత్రం ఉండే, ఓకే, మళ్ళీ బంగారపేట క్షేత్రం ఆయా, ఓకే, కూడా ఆడు కూడా మేము 4 టైమ్లు గెలిచాము. వేరే హౌసింగ్ కార్పొరేట్ చైర్మన్ గా ఉన్నాను, అంబేద్కర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాను. ఇట్లా నేను మొదలు జనతాదళ రామకృష్ణ హెగ్డే వాళ్ళ కాలంలో నేను కూడా 2 తొలిలు ఎమ్మెల్యేగా, వేరే హౌసింగ్ జనతాదళ శాసకాంగ పక్షద కార్యదర్శిగా ఉన్నాను. తర్వాత రాజకీయ విద్యమానాల్లో మేమందరం కూడాను కాంగ్రెస్ చేరాము, కాంగ్రెస్ లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉంటే, తర్వాత మేము బీజేపీకి చేరినాక బీజేపీలో కూడా ఒక టర్మ్ నేను ఎమ్మెల్యేగా ఉంటే, దాని ద్వారా సుమారు 40 సంవత్సరాలు ఇంకా కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను. అవతల నాకు 10 ఇయర్స్ ఇంకా నాకు కొంచెం తొందరలాయా అమ్మట, మిమ్మల్ని కలిసినాక మాకు ఇప్పుడు బింది చెప్పినాక బింది ఇంకా మంచి పరిణామం అయింది, దాని ఇంకా తాగినాక కూడా మాకు ఏమి కొందరు తొందరలు ఉండే నివారణ కాకుంటే కూడాను పాజిటివ్గా దాన్ని తెలుస్తూ ఉంది, అన్ని వ్యవహారాలు కూడా పాజిటివ్గా ఉంది, దాన్ని ఇంకా బాగా మంచి రోజులు రావచ్చు అని నా భావన కూడా. ఓకే, అయితే నేను ఒక మాట చెప్తానండి, చాలామంది అంటే వాస్తుకి వ్యతిరేకులు అనొచ్చు లేదంటే వాస్తు మీద కామెంట్ చేసేవాళ్ళు అనొచ్చు, వాళ్ళందరూ ఏమంటారంటే అసలు వాస్తు ప్రకారం ఉంటే కోట్లు సంపాదిస్తామా, వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటే కోట్లు వస్తాయా, లేదంటే వాస్తు ప్రకారం బిందెలోని వాటర్ తాగితే మాకు డబ్బులు వస్తాయా అని మాట్లాడతారు. నేనేమంటాను, నా వర్షన్ వినాలి కదా, నేనేమంటానంటే ఒక ఇల్లు
కట్టుకునేది ఒక ప్రాపర్ ఓరియంటేషన్ ప్రకారము, దానితో పాటుగా ఒక ప్రాపర్ అలైన్మెంట్ ప్రకారము, ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఆ బిల్డింగ్ ఆరోగ్యవంతంగా ఉంటుంది. అలాంటి ఇంటి లోపల మనం నివసిస్తే మనం మానసికంగా ప్రశాంతంగా ఆలోచించే విధంగా ఏ విధమైనటువంటి మెంటల్ టెన్షన్ లేకుండా మనం ఉంటాము. అలా ఉన్నప్పుడు మనం ఏ డిసిషన్ తీసుకున్నా బాగుంటుంది, కరెక్ట్ ఉంటుంది, ప్రాపర్ వేలోకి మనం వెళ్తాం. అది సంపాదన దృష్ట్యా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు అని నేను మాట్లాడతాను. మీరేమంటారు దానికి? ఇప్పుడు సంపాదనే సంపాదించేది అవంత కూడా ఫేట్ అని అంటారు, నేను కూడా దాన్ని నమ్ముతాను. అయితే కూడా వాస్తు కూడా ఇంపార్టెంట్, కంపల్సరీ. నేను వాస్తు కూడా నమ్మేవాడు. అనేక కొందరు చెప్పింది, కొందరు చెప్పింది సరిగా వాస్తు బేసిక్ విచారాలు తెలియకుండా కొందరు ఏమి వాస్తు నేను చెప్తాను అని అనేకరికి తొందరిస్తూ ఉండారు. దానికి నేను కూడాను దాన్ని బలైపోతే సుమారు రెండు సంవత్సరాల తర్వాత వెనుక ఒకరు వాస్తు వాళ్ళు వచ్చిన వాళ్ళు పేరు చెప్పేది వద్దు పేర్లు, వాళ్ళు ఇంకా జాస్తి 20-25 లక్షలు ఖర్చు చేస్తే అవుతాయి కూడా మాకి ప్రగతి కానీ ఇంకోటి కానీ మా వ్యవహారాలు కానీ శూన్యమైంది. మన ఇంకా దాన్ని ఇంకా నేను బాగాలే. ఆ తర్వాత మిమ్మల్ని విచారం మాకి మా స్నేహితులు కొందరు చెప్పినాక మీ విషయం చెప్పినాక మిమ్మల్ని కన్సల్ట్ చేసినాక మీ విచారము మీరు వచ్చి ఇడంతా పరిశీలన చేసి స్పష్టంగా మాకు ఎవరు డైరెక్షన్స్ ఇచ్చింటారో దాని ప్రకారం చేసినాక మాకు కొత్త ఆశాభావం పెరిగింది. అన్ని వ్యవహారాలు కూడా పాజిటివ్గా స్టెప్ పెట్టే అవకాశం వచ్చింది. ఇంకా మాకు డబ్బులు వస్తుంది అని ప్రశ్నే కాదు, ఎప్పుడు వాస్తు ఒక మంచి వాస్తువులో మేము వాసిస్తాము. ఆ వాసస్థలం కూడా యోగ్యంగా ఉండాలా, గ్రంథగా ఉండాలా. వెనుక పాత వాళ్ళు మొదలు చేస్తా ఉండేది కూడా వాస్తు అత్యంత మంచి ధరలా ఉండే. ఇప్పుడు ఈ వాస్తు అనే పేర్ల ఈ డూప్లికేట్ వాస్తులు అయ్యి అనేక ఈ సమాజంని అల్లోలకలం చేస్తూ ఉన్నారు. దాంట్లో నేను కూడా ఒకడు. దానివల్ల మీరు చెప్పినాక అన్ని రకాలు కూడా మీ డైరెక్షన్ ప్రకారం మేము చేసినాక పర్వాలేదు, మేము ఇంకా బాగా ముందు అజి పెట్టవచ్చు, ఉసిరాటం చేయొచ్చు మేము అనే నమ్మకం నాకు వచ్చింది. జోతకి పాజిటివ్గా మాకు తెలుస్తుంది ఏమి మా వ్యవహారాలు ఏమి, మాది డబ్బుల విచారమే కాదు, యావదే వ్యవహారము యావదే విచారము కానీ అది కూడా పాజిటివ్గా ఉంది. దానివల్ల మాకు డబ్బులు సంపాదించేది లేదు, అది మా ఫేట్ ఎంత ఉందో అంత, రుణం ఎంత ఉందో అంత అవుతుంది. అవుతే కూడా ఒక యోగ్యమైన ఇప్పుడు ఏమి మన వాస్తు ప్రకారం చేస్తే ఇల్లుకి ఆరోగ్యకరంగా ఉంటుంది, నిశ్చింతగా ఉంటుంది. ఈ పొద్దు సమస్యలు ఏమేమి ఉంటే కూడాను మాకు ఇంటికి వచ్చిన తక్షణం ప్రశాంతం కావాల్సి పోవాల. ఎప్పుడు మెంటలీ మేము ప్రశాంతం ఉంటామో మాకు మంచి ఆలోచనలు వస్తాయి, మంచి పనులు చేసేకి మాకు జవాబుదారి వస్తుంది. దాని లెక్క చేస్తే బాగుపడవచ్చును, డబ్బులు సంపాదించు వచ్చు అని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా సేమ్ అదే పాయింట్ కదా? అవునవును. అయితే గతంలో మీ దగ్గర వాస్తు వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏం చెప్పారంటే సార్ మీరు ఇక్కడ ఈశాన్యంలో డోర్ పెట్టండి, దాని తర్వాత దక్షిణంలో టోటల్ ఎత్తు పెట్టేసేయండి, టోటల్ హైట్లు వేపేసేయండి, ఇమ్మీడియట్లీ మీరు ఇన్స్టెంట్గా మీరు అప్ అయిపోతారు అని చెప్పారు. కానీ పెట్టిన వెంటనే మీరు ఆటోమేటిక్గా మైనస్లోకి వెళ్ళిపోయారు. అయితే అసలు ఆ ఎంట్రెన్స్ పెట్టి ఇది పెట్టిన తర్వాత అసలు ఏమేం జరుగుతుంది అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ రోజు మీరు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నిజంగా అసలు ఇలా వాస్తు వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు వచ్చి ఇలా చెప్పడం వల్ల ఎంతమందికి నష్టం జరుగుతుంది అనేది కూడా నేను ఆలోచన చేస్తున్నాను. నేను కూడా ఎందుకంటే నేను చెప్పిన రెమెడీసు లేకపోతే నేను చెప్పిన ప్రాపర్ వే మీకు ఎలా అనిపించింది? అసలు నేను వేరే వాళ్ళు చెప్పినాక ఒకసారి చేస్తే ప్రయత్నం చేస్తే ఓకే అంటే వాళ్ళకి నా లెక్క వాళ్ళకి ఏమి బేసిక్ నాలెడ్జే లే. వాస్తు అంటే బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఒక మనిషి వచ్చి చెప్పరి మేము చాలా ఇబ్బంది పడిపోతాము. యువత రాజకీయంగా కూడా నాకు ఎప్పుడు కూడా నేను 8 ఎలక్షన్స్ కంటెస్ట్ చేశాను, ఎప్పుడు కూడా నేను అడ్వర్ట్ చేసుకోలేదు. అయితే కూడా పోయిన ఎలక్షన్ నేను అడ్వర్ట్ అయ్యి నేను కంటెస్ట్ చేసి లాస్ట్ డే నేను నా వ్యవహారాలు అంతా ఏరిపేరు అయ్యి తారుమూరు అయ్యింది. దానివల్ల నాకు
నాకు చాలా దెబ్బ పడింది. దాని తర్వాత మిమ్మల్ని కలిశాము. ఇప్పుడు అందరూ కూడా మొదలు ఏమి నా మీద అభిప్రాయాలు ఉండే అభిప్రాయాలు కూడా ఏమి రవించి పరిహరిత వస్తా ఉంది. నెగిటివ్ ఏవైతే మీ మీద ఉంటాయో అవన్నీ వెళ్ళిపోయి మిమ్మల్ని అందరూ మళ్ళీ కలుపుకోవడానికి అవకాశాలు వస్తుంటాయి. ఇప్పుడు ఇప్పుడు ప్రయత్నాలు ఇప్పుడు అర్థం అవుతా ఉంది. అందరూ ఫోన్ చేస్తారు, నిమ్మకి ఏదో తొందర ఆగిదే కరెంట్ తెలిసి చెప్తారు, తొందర ఆగిదే నిమ్మకి మోస మాడిదారు అంత వస్తా ఉంది. మాకు కూడా భావన వచ్చేసా, ఏమి వాళ్ళు ఎట్లా ట్రిక్స్ చేసి ఏం చేసి నేను చెప్పుకునే కయలే అవుతే కూడా నేను మానసికంగా చాలా తొందరలు పడినాను. మీ తర్వాత మీ మిమ్మల్ని కలిసిన తర్వాత మాకు మానసికంగా వచ్చింది. దానివల్ల ముందు మంచి ఎప్పుడు మాకు ప్రశాంతంగా ఉంటుందో మేము మంచి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. యోచన చేసి మేము ఎవదే వ్యవహారం చేసేటప్పుడు అజ్జ పెట్టేకి ముందు అడుగు పెట్టేదానికి మాకు అవకాశాలు అవుతావేరు నమ్మ నమ్మకం 100%. అయితే ఇప్పుడు నేనైతే ఒక మాట చెప్తాను, ఈ చిన్న చిన్న మాడిఫికేషన్స్ దాని తర్వాత ఈ బిందెలోని వాటర్ మీరు తాగిన తర్వాత మీకు మానసికంగా ఆ ప్రశాంతత కానీ మిగతా ఇంకేమన్నా మీరు అబ్జర్వ్ చేశాను? నేను కొన్ని వ్యవహారాలు నేను అబ్జర్వ్ చేశాను. నేను ఏం వ్యవహారం చెప్పే కాయలేదు. కొన్ని యావదో మా సైట్స్ విషయంలో మళ్ళీ మా కోర్టు విషయంలో కూడా నేను రోజు పాజిటివ్గా మాకు బాగా కావచ్చే అవకాశాలు ఉండవి కనిపిస్తుండవి. దానివల్ల అది బాగా అవుతుంది నమ్మకం. ఇప్పుడు మీ మనస్సుకి కొంత ప్రశాంతత అనిపిస్తుందా? ప్రశాంతంగా 100% బాగుంది. సో ఇప్పుడు ఒకవేళ నేను ఏదైనా ఇంటికి కానీ ఏదైనా ఇప్పుడు నేనేమంటానంటే ఒక ఇల్లు మొత్తం పరిశీలించిన తర్వాత చిన్న మార్పుతో రిజల్ట్ రావాలి అంటాను, చిన్న మార్పుతో మొత్తం ఇల్లు పీకి పంది వేసేస్తే మనకు ప్రయోజనం ఉండదు. అయితే చాలామంది ఇంట్లోకి నేను వెళ్ళినప్పుడు చిన్న చిన్న మూలలు ఒక చిన్న గోడ కట్ చేసిన వాళ్లకు ఎంతో మందికి రిజల్ట్ వచ్చింది, కానీ నేను మళ్ళీ ఫిజికల్గా అక్కడికి అంత దూరం వెళ్ళి మళ్ళీ వీడియో తీయలేను. అయితే అలాంటి చిన్న చిన్న రెమెడీస్తోనే నేను మ్యాక్సిమం చాలామందికి రిజల్ట్ తెప్పించేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు మీ ప్రకారంగా ఇప్పుడు నన్ను ఆల్మోస్ట్ ఇప్పటికీ మీతో నేను ఒక ట్రావెలింగ్ ఓ 6 మంత్స్లో మీకు కనిపించింది, మధ్య మధ్యలో నాతో మాట్లాడుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు, దాని తర్వాత కరెక్షన్స్ గురించి అడిగారు, అన్నీ చెప్పేశాను. ఇప్పుడు ఒక ప్రాపర్ అలైన్మెంట్ అసలు ఇదంతా కూడా మనకు మంచి ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. సో ఇంతకు ముందు కంటే ఇప్పుడు డిస్టర్బెన్స్ అవంతా పోయి ఒక నీట్గా ఒక మంచి ఎన్విరాన్మెంట్ వచ్చింది. ఇంట్లో కూడాను మంచి వెలుగు వచ్చేది, కానీ ఇంకోటి కానీ గాలి వెలుగు సూర్యుని కిరణాలు కూడా కూడా మనం ఓపెన్ చేస్తాం. ఇక్కడ మీరు గమనించవచ్చు వెనకాల, సో ఇక్కడ నుంచి ఎండ్ వరకు ఓపెన్ అయిపోయింది. సో ఇలా మనం చిన్న చిన్న మార్పుల ద్వారానే మనం రిజల్ట్ తీసుకొని రావచ్చు అనేది నా కండిషన్. చాలా మంది ఏమంటారు అంటే ఖచ్చితంగా ఇది ఇప్పుడు మీకు మెట్లు పెరిగాయి కదా, మళ్ళీ ఇక్కడ ఖచ్చితంగా మెట్లు పెట్టాలనేది మెట్లు అంటున్నా, ఆ పిల్లర్ పెట్టాలి ఖచ్చితంగా, దానికి బార్లో పిల్లర్ పెట్టాలి, మళ్ళీ గోడలు కట్టేసేస్తేనే దానికి వాస్తు అని చెప్పి ఇవన్నీ చాలా మందికి వ్యతిరేక భావం వచ్చే విధంగా కొన్ని మాటలు చెప్పడం వల్ల చాలా మందికి ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే అసలు దానికి అవసరమే లేదు. ఏమైంది, మా అందరూ కూడా పల్లెల్లో వాసం చేస్తూ ఉన్నారు, టౌన్లో వాసం చేస్తూ ఉన్నారు. అయితే ఈ వాస్తు అనేది ఏమి తెలియకూడదే జాస్తి మార్కెట్ చాలా ఉంది. ఇప్పుడు నేను వాస్తును అనేక వాస్తును చూశాను, ఎంతో మందిని చూశాను. అయితే దాంట్లో మీరు కూడా నంబర్ 1 అయినారు. వేరే నేను పేరు చెప్పలేదు, అప్పుడే చెప్పిన్నాను. ఆ వాస్తు ఇంకా నాకే కాదు మా ఫ్రెండ్ కూడా తొందర అయింది. ఏమి ఒక ఎమ్మెల్యే అయ్యే వాడు వాళ్ళు చేసినాక ఎమ్మెల్యే చేసే కాళ్ళ సీట్ తప్పాయా, మా ఫ్రెండ్ కూడా వాయన ద్వారా నేను పోయింది. వాయన వాస్తు కూడా సరిచేసినాక వాయన ఎమ్మెల్యే ఇంకేం అయిపోయారు అనే మటంలో ఉండ్రి, అవుతే వాళ్ళ సీటే సిక్కుండా అయిపోయా. ఓకే సరే, ఒక్క మాట, అసలు ఈశాన్య ద్వారం పెట్టిన తర్వాత మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా ఒక్కటే మాటలో చెప్పండి. ఈశాన్య ద్వారం బాగా బాగుంది, ఉత్తరానికి బాగా ఉండాలని చెప్తుండ్రి. పెట్టాలండి, మీకు పెట్టిన తర్వాత ప్లస్ అయిందా మైనస్ అయిందా? మాకు ప్లస్ అయింది. ఈశాన్య ద్వారం తెలుసు అర్థమైంది, ఈశాన్య పూర్తి మూలకు ఇది కాదు, పూర్తి మూలకు. కొంతమంది వాస్తవాలు పూర్తి మూలకు పెట్టారు కదా, అది తప్పు. వాళ్ళు లెక్కాచారం ఎట్లా చేస్తారో అది ఇట్ ఈస్ ప్యూర్లీ రాంగ్. ఇప్పుడు మొదలు పాత వాళ్ళు మాకు మొదలు వెనుక
30 50 60 ఏళ్ళు వెనుక ఏం చేస్తుంటే సెంటర్ కి ద్వారం పెడతా ఉంటారు. సెంటర్ ని ఇంకా పెట్టుకొని పూర్తి ఇక్కడ ఏం ద్వారం పెడతామో అదే ద్వారం నేరుగా అన్ని కూడా పెడుతుండ్రు. అది మంచి యోగ్యంగా ఉండే. ఇప్పుడు చేసేదంతా అంత కాటాచారానికి మరీ దుడ్లు గురించి అమలే డబ్బుల గురించి అమ్మంటే వేరే వేరే సొంత వాళ్ళకి ఏమీ తెలియకుండా సమస్య అదే. ఇప్పుడు నాకు తెలిసిన కట్ల నేను నాకు తిరుపతి రెడ్డి గారు కూడా తెలుసు. తిరుపతి రెడ్డి గారు కూడా వాళ్ళు తిరుపతి రెడ్డి గౌరవ తిరుపతి రెడ్డి గారు తెలుసు. వాళ్ళు కూడా పర్సనల్ గా నేను మాట్లాడి ఉంటాను, 2-3 times మాట్లాడి ఉంటాను. అమ్మంటే డాక్టర్ కామత్ అని వాళ్ళు కూడా వాస్తు పురుషులకు తెలుసా అవుతే కూడా వేరే వాళ్ళు కూడా పర్వాలేదు అవుతే వీళ్ళు కొందరు. అయితే ఒక మాట, గౌరవ తిరుపతి రెడ్డి గారు మధ్య ద్వారం చెప్పారా ఈశాన్య ద్వారం చెప్పారా? మాకే అప్పుడు లేదు, వచ్చి చెప్పారు, మేము దాని ప్రకారం మేము చేయలేదు. అంటే మధ్య ద్వారం చెప్పారా ఈశాన్య? వాళ్ళు మధ్య ద్వారమే చెప్పారు. గౌరవ తిరుపతి రెడ్డి గారు మధ్య ద్వారం చెప్పారు అయితే ఉత్తరానికి ఉండాలని చెప్పి నేను ఉత్తరాన్ని చేయలేదు. అది మంచిదే అది. కానీ అయితే మధ్యలో ఎందుకు మరి అది ఈశాన్య ద్వారాలు కూడా ఆయన చెప్పారు అని చెప్పి చాలా మంది ప్రచారం చేస్తున్నారు, అది ఎందుకు అర్థం కాలేదు. ఆయన సొంత ఇల్లు కూడా మళ్ళీ మధ్య ద్వారమే. లేదు లేదు, అది రాంగ్. తిరుపతి రెడ్డికి నాకు చాలా దగ్గరుండిపోయి ఓకే అయితే కూడా ఎప్పుడు కూడా ఈశాన్యం ఎప్పుడు చెప్పే ఉండలేవాడు. ఓకే చెప్పలేరా సార్? లేదు గౌరవ తిరుపతి రెడ్డి గారు చెప్పండి ఊరికే వాళ్ళ పేరు చెప్పి అట్లా ఇట్లా అని చెప్తారే వర్తుగా. ఇట్ ఇస్ ప్యూర్లీ రాంగ్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీ అనుభవంలో అసలు మీరు ఎంతమంది ప్రేక్షకులుగా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవునవును, నేను చెప్పేది ఈశాన్యం ఒకటే ప్రయారిటీ కాదు, దానికి కావలసిన అన్ని కూడా ఉండాల్సి పడుతుంది. నాకు చెప్పరు ఈశాన్యం వద్దు అని కూడా కొందరు చెప్పరు. నాకు ఒకరు బెంగళూరు నుంచి వచ్చింటారు, వాళ్ళు చెప్పరు ఇదో నిమ్మకి అగత్య ఇల్లా బీడ అని చెప్పరు. ఎవరు వాళ్ళ పేరు మర్చిపోతి నేను చెప్తాను, వాళ్ళు చెప్పారు, వాళ్ళ మాట నేను వినలే. మేము దాని బదులు నేను ఈశాన్యంలో ఉండాలని అనుకుంటే అవితే కూడా తమిళనాడుకి ఒకరు వచ్చింటారు కావేరిపట్నం, ఇంకా వాళ్ళు కూడా సరిగా వాళ్ళకి ఏమీ వాస్తు విషయం తెలీదు, అర్థం అర్థం తెలిసి ఏమో 5% 10% తెలుసుకొని. ఇక్కడ ఇంకో సమస్య ఏమొస్తుందంటే ఇప్పుడు ఒక వాస్తు వ్యక్తితో తిరిగిన వ్యక్తి లేదంటే అతనితో అసిస్టెంట్ గా పనిచేసిన వ్యక్తి నేర్చుకుందామని కొన్ని రోజులు ఉన్న వ్యక్తులు కూడా వచ్చేసేసి వాస్తు ఛానల్స్ పెట్టుకొని మేము వాస్తు చెప్తామని మార్కెట్ లోకి వచ్చేయడం వల్ల నష్టం జరుగుతుందా జరగదా? నష్టం అవుతుంది. ఎలాంటి అంత మేము వాళ్ళు ఎక్స్పర్ట్ అనుకుంటారు, అయితే మార్కెట్ కు వస్తే తప్పు అడుగులు పడుతుంది, అగెనిస్ట్ అవుతుంది. వాళ్ళకి కూడా కాదు కాదంటే ఆ వాస్తు అనేది మేము వాళ్ళు ఏమో వాళ్ళు ఆ వ్యక్తిగతంగా ఉంటుంది ఎవరితో. వాస్తుని ఇంకా వేరే వాళ్ళు నేర్చుకునే కయ్యలే, కొంత పార్ట్ నేర్చు పూర్తి పరిపూర్ణంగా చేసేగా కష్టం అండి. ఇప్పుడు నేను ఒక 7-8 years 9 years నుంచి నేను ఇదే ఫీల్డ్ లో ఉన్నాను. ఒరిజినల్ కంటెంట్స్ తెప్పతుల దగ్గర నేర్చుకున్నది ఒక 3 years back. అక్కడి నుండి అసలు ఒరిజినల్ వాస్తు ఏంటి అనేది అబ్జర్వేషన్ చేస్తున్నాను మొత్తం కూడా. అయితే అంతకుముందు జనరల్ వాస్తులు నేను మధ్య ద్వారాలు చెప్పాను, దాని తర్వాత ఈ ఒరిజినల్ కంటెంట్ వచ్చిన తర్వాత అసలు ఒరిజినాలిటీ ఏంటి, అసలు ఒక ఇంటిని ఎలా సెట్ చేయాలి, అసలు మేము మా గురువుల దగ్గర నుంచి మేము నేర్చుకున్న విద్యను అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, పూర్వం ఎలాంటి విధానాలు ఉన్నాయి, పూర్వం గ్రంథాలలో ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ మేము అబ్జర్వేషన్ చేసిన తర్వాత మేము ఎవరన్నా ఇంటికి వెళ్తే వాళ్ళకి మంచి జరగాలంటే ఏం చేయాలి, ఆ చిన్న మార్పు చేస్తే బాగుంటుంది అనేది మేము చెప్తాం. ఇది మా యొక్క మెయిన్ కంటెంట్. లేదు మీరు చెప్తుండేది 100% సరి ఉంది. అదే ద్వారా చేస్తే కొందరు దాన్ని ఇంకా బాగా పొడవచ్చు. వేరే ఈ తప్పుడు ఉద్దేశాలతో డబ్బులు సంపాదించే ద్వారలో వచ్చే ఈ డూప్లికేట్ వస్తువులు కింద మీరు చెప్పేది 100% కూడా సరిగా ఉంటుంది. నేనే ఇంతవరకు నేర్చుకున్నది 100% అని ఓపెన్ గా చెప్తున్నా. 1% నిజమే నిజమే సార్. మీరు చెప్పేది ఇప్పుడు వాస్తు అనేది పెద్ద గ్రంథాలు, దాన్ని చదవాల్సి ఉంటే కూడా వెనుక అనేక కూడా చదివింటారు. వాస్తు కాది, జ్యోతిషం కాని, దీనికంతాను ఆమె మా కన్నడలో చెప్తారు ఆళ్వాగి
అంటే మీ తెలుగులో చెప్తారు శానం దిగుపోలా, సముద్రం అది, దాన్ని ఇంకా నేర్వలసి ఉంటే అనేక సమస్యలు మనకి విడిపించే కలిగి చెప్తారు. దానివల్ల వాస్తుకి జ్యోతిషం కానీ వాస్తు కానీ యావదే కానీ కూడా వైజ్ఞానికి కూడా సమతూలన ఉండేటట్లా వ్యవస్థగా ఈ వాస్తు ఉండాల్సి పడుతుంది కంపల్సరీ. అయితే కొంతమంది మా తాత ముత్తాతల నుంచి నేర్చుకున్నాం, మా తల్లిదండ్రులంతా మేము స్థాపత్య వేదమే నేర్చుకున్నాం అని చెప్పి కొంతమంది పనికిమాల వాస్తువాలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒకళ్ళ మీద అవహేళన చేస్తూ నేర్చుకున్న వ్యక్తినే అవహేళన చేస్తూ నేర్చుకున్న వ్యక్తి మీదనే కామెంటరీ చేస్తూ అలాంటి వాళ్ళు సమాజంలోకి వెళ్ళి భవిష్యత్తులో అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా అర్థం కాదు. సో వాళ్ళ వల్ల కూడా చాలా నష్టం 100% జరుగుతుంది. 100% జరుగుతుంది, తొందరపడతారు కూడా. తొందర అదే కదా ప్రాబ్లం, అదే ఉంది. అవును, ఉడుకు రక్తం ఉంది. అంటే భవిష్యత్ ఇప్పుడు ఒక రాజకీయంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే భవిష్యత్ ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు, భవిష్యత్తులో మరి ఇది బాగుంటుందా లేదా ఆలోచించి డిసిషన్ తీసుకునేది మీ ఏజ్. అవును, ఒక ఉడుకు రక్తం మోడ్ వచ్చి రాజకీయాల్లో కూర్చుంటే డిసిషన్స్ ఈ రోజు ఇటైతే రేపటి అయిపోతుంది, అంతే ఎడవట్టు అయిపోతుంది కంప్లీట్. ఏమి సెట్ ఏమో సెటప్ ఉంది, ఆ సెటప్ అంతా కంప్లీట్ ఏర్పేరైపోతుంది. ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ విధంగా అసలు మనము ఒక ఒరిజినల్ వేలోకి వెళ్తే 100% మనకు రిజల్ట్ వస్తుంది. అయితే సో ఇప్పుడు మీరు నారాయణ స్వామి గారు 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, సో ఆయన చెప్పిన ఒక రహస్యం మీరు అందరూ విని ఉండొచ్చు, అసలు ఒరిజినల్ వాస్తు ఎలా ఉంది, ప్రస్తుతం సమాజంలో ఎలా పాటిస్తున్నారు, సమాజంలో కొంత నేర్చుకొని వాళ్ళు వచ్చి చెప్పడం వల్ల మీకు ఎంత నష్టం జరుగుతుంది అనేది మీరు అవగాహన చేసుకున్నారు కదా. సో నెక్స్ట్ వచ్చేసేసి బిందెలోని వాటర్ తాగిన తర్వాత ఎలా ఉందో కూడా మీరు మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకున్నారు. సో ఎవరైనా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇల్లు 100% కట్టక ముందే అసలు ఎలా కట్టాలి మొత్తం చూసుకోండి. బై మిస్టేక్ ఎవరైనా తప్పుడుగా మేము కట్టుకున్నాము, లేదంటే మాకు ప్రాపర్ వేలో మాకు ఎవరు దొరకలేదు సార్, మేము అయితే ఇల్లు కట్టేసుకున్నాము, మాకు వాస్తు దోషాలు ఉన్నాయని భావిస్తే ఇలాంటి ఒక బిందెకు సంబంధించిన కొలత మీరు తీసుకొని అందులో నీళ్లు తాగినా 100% ఆ వాస్తు దోషం మీకు తగలకుండా మీరు ప్లస్లోకి వెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. కేవలం ఇలా ఒక బిందె మాత్రమే కాదండి, మీరు ఒక ఇట్లా టేబుల్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ టేబుల్ కూర్చున్నారు కదా, ఇట్లాంటి టేబుల్ కూడా ఒక మెజర్మెంట్లో చేపించుకోవచ్చు, ఒక చైర్ని కూడా ఆయాది గణితం ప్రకారం చేసుకోవచ్చు, ఒక మంచాన్ని కూడా మనం చేసుకోవచ్చు, ఒక చెంబుని కూడా చేసుకోవచ్చు, ఒక మనం రైటింగ్ ప్యాడ్ కూడా మనం చేసుకోవచ్చు, ఇలా ఎన్నో ఉన్నాయండి. అవన్నీ చేసుకుంటే గనక మనము ఒక ప్లస్లోకి వెళ్ళడానికి మనకు ఒక మంచి వే అనేది, ఒక మానసిక ప్రశాంతత కోసం ఆ మెజర్మెంట్స్ లో మీరు ఉంటే అది ఆటోమేటిక్గా మిమ్మల్ని గ్రో చేయడానికి మీకు అది ఉపయోగపడుతుంది. సో ఇంకా నారాయణ స్వామి గారు ఇంకేమన్నా మా ప్రేక్షకులకు చెప్తారా? ఇంకేం లేదు సార్. సో చూస్తున్నారు కదా, సో ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిని మనం ఈరోజు కలవడం చాలా చాలా సంతోషం. సో ఆయన మమ్మల్ని పిలిపించి ఇక్కడ లాస్ట్ టైం గతంలో మనకు మొత్తం మార్పులు అడిగారు, అంతా కూడా మనం చూపించాము. అయితే ఒక్కసారి ఈ ఇంటి వీడియో తీయొచ్చండి, అవుట్ ఆఫ్ కావచ్చు లోపల కాకుండా పర్లేదా? కావచ్చు కావచ్చు. సరే ఒక్కసారి ఇంటి వీడియో కూడా మీకు ఎలా వచ్చింది మేము చూపిస్తాము. ఒకవేళ మనకు ఎగ్జిస్టింగ్ వీడియో ఏమన్నా దొరికితే గనక మీకు ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇది కూడా మీకు ఇదే వీడియోలో నేను చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. కావచ్చు, థ్యాంక్ యూ.